గజ్వేల్ మండలం పీర్చెడ్ గ్రామంలో రామమందిర నిర్మాణ కరపత్రాన్ని ఆవిష్కరించారు బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు మాట్లాడుతూ అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ప్రతి భక్తుడు విరాళం ఇవ్వాలని, దేశవ్యాప్తంగా రామమందిరం కోసం బీజేపీ, బజరంగ్ దళ్, వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ నాయకులు చందాలు వసూలు చేస్తున్నారని, ప్రజల డబ్బుతోనే గుడి నిర్మాణాన్ని పూర్తి చేయాలని, రామ భక్తులందరూ కలిసి విరాళం ఇస్తే తొందరగా గుడి పూర్తవుతుందని వారు తెలిపారు. నిన్న కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఎంఐఎంతో చెతగట్టి అదే పంతాలో ఓయకుంటా రాముడు అయోధ్యలో అంటే అయోధ్య రాముడని, మన తెలంగాణ రాముడు వేరని ఎన్నో రకాలు హిందువును అవమానపరిచే విధంగా నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ విధంగా నేను విద్యాసాగర్ రావును అడగదలుచుకున్నా. మీరు ఇతర మతస్థుల దేవుళ్ళను కూడా ఇప్పుడు ఇస్లాము కానీ క్రిస్టియన్ కానీ దేవుళ్ళను కూడా వీళ్ళు వేరే దేశస్తులనే దమ్ము ధైర్యం ఏమైనా ఉన్నదా ఈ టీఆర్ఎస్ నాయకులకు? దేవుళ్ళ విషయంలో కూడా వచ్చి దేవుళ్ళ విషయాలలో చొరబడి నువ్వు ఇస్తే పైసలే లేకపోతే లేదా నేను ఓటు డబ్బులు అడిగిండు, మేము ఓటు డబ్బులు ఇవ్వద్దు, లోడేం చేయొద్దు, బిచ్చ పెట్టుకుంటున్నారు హిందువులు అందరు కలిసి గుడి కట్టుకోవడానికి అని అంటే మీరు ఎంతవరకు సమంజసం? ఈ టీఆర్ఎస్ నాయకులు ఇక్కడైనా బుద్ధి తెచ్చుకోండి. ఒక మైనారిటీ ఓటు బ్యాంక్ కోసం ఇవాళ వాళ్ళు పనిచేస్తున్నారు. ఇది అందరు హిందువులు గమనించాలి. హిందువులు అందరూ ఏకమైతే అయితే 400 ఏళ్ళ కళ ఈరోజు సాకారం అయింది. ఇక్కడ విద్యాసాగర్ రావు ఎంత, ఆ విద్యాసాగర్ రావు బతికెంత అని నేను అత్తూరు మండల శాఖ తరఫున నేను అడుగుతా ఉన్నా. భారత్ మాతాకి జై.